హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదా చికెన్ పకోడా అండి సో ఇలా డిఫరెంట్ స్టైల్లో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా రండి కిచెన్లోకి వెళ్ళిపోదాము తయారీ విధానం చూద్దాం ఇక్కడ ఉన్నవన్నీ చికెన్ పకోడాకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నానండి ఇది మసాలా కలుపుకోవడానికి వన్ కేజీ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను గరం మసాలా హాఫ్ టీ స్పూను ఆరిగాను ఫ్రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇక్కడ ఆరిగాను కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను హోమ్ మేడ్ ఆరిగానో వీడియో మన ఛానల్లో ఉందండి ఒకసారి వాచ్ చేయండి ఇక్కడ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను పసుపు పావు టీ స్పూను కారం హాఫ్ టీ స్పూన్ అండి ఇంకా సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇది బియ్యం పిండి అండి వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ మైదా వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఓ పది పదిహేను మిరియాల గింజల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నానండి ఓ సగం నిమ్మకాయ నుంచి రసం తీసి ఇందులో వేసుకుంటున్నానండి ఇందులో నీళ్ళు కొద్దిగా యాడ్ చేసుకొని బాగా చిక్కని పిండిలాగా కలుపుకోవాలండి సో ఉండలు లేకుండా కలుపుకోవడానికి నేను ఇక్కడ ఇంకా చేయి వాడేస్తున్నాను ఇంకా మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ తీసుకున్నాను ఇది ఆప్షనల్ అండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు టేస్ట్ సాల్ తీసుకున్నానండి అజ్నోమోటో అంటారు కదా ఓ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇవి తెల్ల నువ్వులండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇవి వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు సో ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా ఒక థిక్ పేస్ట్ లాగా కలిపేసుకుంటున్నాను మొత్తం మసాలాని బాగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పేస్ట్ ఇలా తిగ్గా ఉండాలండి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అండి వన్ కేజ్ సో ఇందులో మనము కలిపెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి ముక్కలు అన్నింటికి ఈ మసాలా బాగా పట్టేలాగా ఇలా అప్లై చేసుకోవాలండి కింద నుంచి పైకి తిరిగేస్తూ అప్లై చేసుకోవాలి మనము డైరెక్ట్గా ముక్కల్లోకి మసాలాలు వేసామంటే ఒక్కొక్క చోట ముద్దలు ముద్దలుగా అంటుకుంటుంది అందుకనే మసాలా వేరే బౌల్లో కలుపుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుందాము ఇలా నాన్ వెజ్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఈ ఆయిల్ని వేరే కూరల్లోకి వేసుకోవడానికి వీలుండదు కదా ఫైనల్గా ఓ పిడికెడు కొత్తిమీర తరుగుని వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను మీకు కుదిరితే ఇలా మసాలా పట్టించిన ముక్కల్ని రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టేశారంటే ముక్క తినడానికి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి మరి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ముందుగా నేను లెగ్ పీసెస్ వేసుకుంటున్నానండి మా అమ్మాయికి లెగ్ పీస్లోని బోన్ అంటే చాలా ఇష్టము అందుకని చికెన్ ఎప్పుడు తెచ్చినా లెగ్ పీస్ తీసుకొస్తారండి మా వారు ఇంకా వీటి మధ్య మధ్యలో చిన్న ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇది ఒకవైపు వేగిపోయినాయండి మరి రెండో వైపు తిప్పేసుకుంటున్నాను ఇటు కూడా ఒక రెండు నిమిషాలు వేగనిద్దాము ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ముక్క లోపల వరకు ఉడుకుతుందండి సో చిన్న చిన్న ముక్కలు వేగిపోయినాయి అవి ముందుగా తీసేసుకుంటున్నాను లెగ్ పీసుల్ని ఇంకో నిమిషం పాటు వేయించుకొని వాటిని కూడా తీసేస్తున్నానండి నేను చెక్ చేశాను లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇంకా సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి సో ఆయిల్ ఎంతవరకు ఉందో మునిగే వరకు మొత్తం ముక్కలు వేసేసుకుంటున్నానండి ఈ చికెన్ పకోడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా సూపర్ ఉంటుందండి సో వేడి వేడి చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి ఎక్కడగా మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో చేశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం తినేస్తారు అంత ఇష్టపడతారండి చాలా చాలా బాగుంటుంది సో మరి మీకు చికెన్ పకోడా నచ్చిందా అండి ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీలో అసలు ప్రపంచం అంతా అయిపోయింది కొంతమంది ఇళ్లలో విషాద సంఘటనలు జరిగాయి వెరీ సారీ మరి కొంతమంది అయితే హెల్దీగా ఇళ్ళకు వచ్చేసారు అందులో నేను మా వారు కూడా ఉన్నామండి ఏది ఏమైనా అన్నింటినీ అధిగమించి మరో సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము లాస్ట్ ఇయర్ తెలుసో తెలియకో మిస్టేక్స్ చేసి ఉంటాము వాటిని సరి చేసుకొని మంచి మంచి డిసిషన్స్ తీసుకొని ఆల్రెడీ మంచి పనులు చేస్తుంటే వాటిని కంటిన్యూ చేస్తూ వీలైతే ఇతరులకి హెల్ప్ చేస్తూ ఈ రెండు వేల ఒకటి సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కటింగ్ జరిగింది సో ఆ క్లిప్ కూడా చూసేసేయండి సో అన్నీ రెడీ చేసేసుకున్నానండి సో డెకరేషన్ ఐటమ్ ఇవన్నీ కూడా చేసేసుకున్నాను యాక్చువల్గా ఈ వీడియో అనుకోకుండా షూట్ చేస్తున్నాను ఏంటంటే డెకరేషన్కి పెద్దగా ఏం లేవు సో ఉన్నవాటితోనే కొంచెం ఇలా డెకరేట్ చేసేసుకున్నాను పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని కేక్ కూడా తెప్పించానండి పిల్లల్ని మా వారిని బెడ్రూమ్లో వేసేసాను పిల్లలు ఉంటే ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంటారు కదా కేక్ మీద క్యాండిల్ పెట్టి వెలిగించేశాను అదిగోండి వచ్చేస్తున్నాడు చూడండి మా వాడు పాపం షాక్ అయ్యాడు ఏంటో అర్థం కావట్లేదు దిక్కులు చూస్తున్నాడు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కేక్ ఉంది ఈలోపు మా పొట్టి కూడా వచ్చేసిందండి అమ్మ కేక్ తెచ్చిందని వాళ్ళ నాన్నకు చెప్తున్నారు మా అమ్మాయి చూసారా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ డ్యాన్స్ వేస్తుంది సో తను కూడా వెళ్ళి వాళ్ళ అండి పిల్లలు పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి చూసారా ఎగురుతున్నారు నవ్వుకుంటున్నారు సో టైం ట్వెల్వ్ అయిపోయింది క్యాండిల్స్ ఊదమని చెప్తున్నాను ఇద్దరు ఊదేస్తున్నారు సో వాళ్ళకి న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నానండి ఇక కేక్ మీద నుంచి క్యాండిల్స్ తీసేస్తున్నాను వాళ్ళ చేత్తో నైఫ్ పట్టించి వాళ్ళ దగ్గరే కేక్ కట్ చేయిస్తున్నానండి ఇలా చేస్తే చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మళ్ళీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ఇద్దరు నోట్లో కేక్ పెట్టేసాను తింటున్నారు దివాళికి తెచ్చిన ఒక బాక్స్ క్రాకర్స్ మిగిలిపోయాయండి సో ఈ టైంలో వాటిని కాలిస్తే బాగుంటుంది కదా సో వాళ్ళ దగ్గర కాల్పించాను సో ఇద్దరు ఒకటే గొడవ కేక్ కావాలి కేక్ కావాలని సో ప్లేట్స్లో వేసేసి స్పూన్ వేసి ఇచ్చేసాను తినేస్తున్నారు ఇద్దరు విషస్ చెప్పడానికని ఎవరు ఫోన్ చేసినా హ్యాపీ న్యూ ఇయర్ నాన్న కేక్ తెచ్చారని సంతోషంగా చెప్పుకుంటున్నారు మా పొట్టి చూసారా ఎంత స్టైల్గా తింటుందో

పిల్లలిద్దరు శుభ్రంగా తినేశారు అదిగోండి మా వాడు చూసారా నిద్ర వచ్చేస్తుంది పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంకి ఎంటర్ అయిపోయారు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్కి వచ్చేసారు ఐ విష్యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ ఇయర్ అంతా చాలా 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 హ్యాపీగా ఉండండి జాన్ ఫస్ట్ రోజున ఎంత హ్యాపీగా ఉంటారో సో ఇయర్ అంతా అలాగే ఉండటానికి ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా మరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్